నమస్కారం అండి. జీవా ఫర్టిలిటీ సెంటర్ జూలైలో ప్రతి శనివారం ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ నడుపుతున్నాము. సనత్ నగర్, కొంపల్లి, బంజారా హిల్స్, మణికొండలో ఈ క్యాంప్స్ నడుపుతున్నాము. ఈ క్యాంప్స్లో ఫ్రీ ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ను, ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏంటో కనుక్కోండి. ఐవీఎఫ్ ప్యాకేజ్ మీద మంచి డిస్కౌంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. చాలామంది కపుల్స్ మా దగ్గరికి సంతానం లేని సమస్యతో బాధపడుతున్నప్పుడు వచ్చినప్పుడు ఒక చాలా బేసిక్ క్వశ్చన్ అడుగుతారు. బేసిక్ ఉండొచ్చు కానీ అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటంటే, ఇంటర్ కోర్స్ తర్వాత అంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎంతసేపు పడుకోవాలి, ఆ వీర్యకణాలు ఎప్పుడు వెళ్తాయి పైకి, ఇవన్నీ ప్రశ్నలు అడుగుతుంటారు. ఇది చాలా బేసిక్ క్వశ్చన్ లాగా ఉండొచ్చు కానీ చాలా ముఖ్యమైన ప్రశ్న. దాని గురించి అర్థం చేసుకోవాలంటే కొంచెం వీర్యం గురించి అర్థం చేసుకోవాలి. వీర్యం అనేది ఒక లిక్విడ్ అనుకోండి, దాంట్లో కణాలు ఉంటాయి. సో కణాలు ఊరికే బయటికి రావు, వీర్యంతో పాటే వస్తే. వీర్యం కణాలకి ఆహారము, ఆ మొటిలిటీ, ఆ మెచ్యూరిటీ ఇస్తాయన్నమాట. సో వీర్యం బయటకు వచ్చినప్పుడు ఒక జెల్లీ లాగా వస్తుంది అనమాట. అంటే కొంచెం గ్లూ లాగా అనుకోండి, గమ్ లాగా అనుకోండి. ఒక పావు గంట 20 నిమిషాల తర్వాత అవి వాటరీ లిక్విడ్ లాగా మారిపోతుంది. అందులో నుంచి ఆ స్పర్మ్స్ అనేవి పైకి వెళ్ళిపోతాయి. ఈ పావు గంట ఇవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీర్యం బయటికి రాగానే కణాలు అనేవి అన్ని అందులో నుంచి విడుదలైపోయి పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే గర్భసంచిలోకి వెళ్ళడం స్టార్ట్ అవుతాయి. నా సృష్టి ఎలా ఉందంటే, వీర్యం అనేది బయటే ఉండిపోవాలి. గర్భసంచిలోకి వెళ్తే ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, క్రాంప్స్ రావచ్చు, వివిధ రకాల ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. అందుకనే సృష్టిలో అలాగా వీర్యం బయట ఉండిపోవాలి, కణాలు పైకి వెళ్ళిపోతాయి. కణాలు అనేవి 4 నుంచి 5 రోజుల దాకా గర్భసంచిలో ఉండొచ్చు, కాబట్టి కణాలతో ప్రాబ్లం లేదు, వీర్యం అనేది బయటకు ఉండిపోతుంది. సో ఈ క్వశ్చన్కి వద్దాం మళ్ళీ, ఎంతసేపు పడుకోవచ్చు? దీనికి ఆన్సర్ ఏంటంటే, పడుకోవాల్సిన అవసరమే లేదు, రెస్ట్ అవసరమే లేదు. వీర్యం అనేది మనకి బయటకు వచ్చిన తర్వాత దాంతో పని లేదు, కణాలు అనేవి పైకి వెళ్ళిపోతాయి. కౌంట్ బాగుంటే, కదలిక బాగుంటే తొందరగా వెళ్తాయి అనమాట. కౌంట్ తక్కువ ఉన్నప్పుడు, మోటిలిటీ తక్కువ ఉన్నప్పుడు అవి మీరు పడుకున్న ఒకటే, పడుకోకపోయినా ఒకటే. మంచి స్టడీస్ జరిగే ప్రపంచంలో మెటా అనాలిసిస్ అంటారు వాటిలో, ఏంటంటే ఇంటర్ కోర్స్ అంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత పడుకున్నప్పుడు ఎంత సక్సెస్ ఉంది, లేచి నించొని వెంటనే పనులు చేసుకుంటే ఎలాగుంది సక్సెస్ రేట్ అని, రెండిట్లో సక్సెస్ రేట్ సమానంగా ఉంది. సో పడుకోవడానికి సక్సెస్ రేట్కి, ప్రెగ్నెన్సీకి సంబంధం లేదన్నమాట. సో దీని గురించి ఇంకా ప్రశ్నలు మీకు ఉంటే, దీని గురించి క్లారిటీ కావాలనుకుంటే, మీరు ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నారు చాలా రోజుల నుంచి సక్సెస్ రావట్లేదంటే, ఖచ్చితంగా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి రండి. థ్యాంక్ యూ.